నా ప్రియాతి ప్రియమైన నెక్స్మని కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం సమావేశం అయ్యాం. 95% జనాల్లో ఉన్న మనము చట్టబద్ధంగా చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలకు ఎలాంటి అంతరాయం లేకుండా భగవంతుడిచ్చిన మనకి 24 గంటల్లో నుంచి 1-2 గంటలు గనక కేటాయించగలిగితే ఒక 3 to 5 ఇయర్స్ లోపల ధనిక వర్గం అంటే 5% జనాల్లోకి వెళ్ళే ఒక గొప్ప అవకాశం. అందుకే ఫ్రెండ్స్, గతంలో మీకు ఎంతో అనుభవం ఉన్నప్పటికీ 45 నిమిషాలు ఈ ప్రజెంటేషన్ను మీరు ఓపెన్ మైండ్ తోటి పాజిటివ్ మైండ్ తోటి ఆలకించండి. ఆ తర్వాత మీరు ఓకే అనుకుంటే 100% నచ్చితే మనం కలిసి పని చేద్దాం. నేను మీలాగా 3 అక్టోబర్ 2019 ప్రజెంటేషన్ వినడం జరిగింది. దాని పర్యవసానం ఈరోజు ఇంటి దగ్గర ఉండి నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నా. 3 to 5 ఇయర్స్ లోపల ఇక నేను ఇంకా ఏ పని కూడా చేయాల్సిన అవసరం లేదు, అంటే ఈ 2 అవర్స్ కూడా చేయాల్సిన అవసరం లేని స్థితికి ఎదగే గొప్ప అవకాశం ఉంది. అందుకే మీరు శ్రద్ధగా ఆలకించండి, పేపర్ పెన్ను పెట్టుకొని నోట్ చేసుకోండి. మీకున్న గత అనుభవాన్ని మొత్తం కూడా కొద్దిసేపు 1-45 మినిట్స్ పక్కన పెట్టండి. ఆ తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో మీరు అన్ని క్లారిటీ తీసుకున్న తర్వాత మాత్రమే మనం కలిసి పని చేద్దాం. మొబైల్ని హారిజంటల్గా ఉంచండి, హెడ్ ఫోన్ పెట్టుకోండి. నేను మాట్లాడిన ప్రతి వాక్యం కాదు పదాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి, గమనించండి. ఫ్రెండ్స్, అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా జరిగిందని భారత ప్రభుత్వము 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ఇంకా ఏ ఒక్క వ్యక్తి కూడా నష్టపోవడానికి అవకాశం లేదు. కానీ నష్టపోవడానికి ప్రధానమైన కారణము మన లోపల ఉన్నటువంటి అత్యాశ దురాశ. సో ఫ్రెండ్స్, మీరు అయితే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన సంస్థ నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా ఎన్నో కొత్త విప్లవాలను తీసుకొచ్చింది. అందులో మొట్టమొదటిది టెక్నాలజీ యాప్. మీరు చూసినట్లయితే టెక్నాలజీ యాప్ కూడా మీకు తెలుసు, మీ మొబైల్లో ఉంది. గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో, ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా, ఇవన్నీ కూడా టెక్నాలజీ యాప్సే. అయితే ఫ్రెండ్స్, వాటికి దీనికి తేడా ఏంటంటే అది B2C, అంటే వాళ్లకు మనం బిజినెస్ టు కస్టమర్, వాళ్లకు మనం ప్రోడక్ట్. అందుకే మన మొబైల్లో ఆ యాప్ ఉన్నప్పటికీ సర్వీసెస్ వాడుకొని మనం సంతృప్తి చెందుతున్నాం. కానీ ఎవ్వరు లక్షాధికారులైనా దాఖలాలే లేవు, ఇది మీకు తెలుసు. కానీ అలవాట్లు మార్చుకోకుండా అదే వర్క్, అదే ట్రాన్జాక్షను ఇక్కడ చేయగలిగితే మనము డబ్బు పొదుపు అవుతుంది, కొద్దిగా టైం కేటాయించగలిగితే కోటాను కోట్లు సంపాదించవచ్చు. అందుకే ఇది B2B. 2 కోటీశ్వరులను అందించింది ఈ సంస్థ. ఇప్పటికే ఎంతోమంది లక్షాధికారులు అయ్యారు. వాళ్ళు ఎలా అయ్యారు? వాళ్ళైతే మనం కామండి. వాళ్ళు ఏ మార్గంలో ప్రయాణం చేస్తే వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు, అదే మార్గంలో మనం ప్రయాణం చేస్తే మనం కూడా కోటీశ్వరులం అవుతాం. ఒక డాక్టర్ మెడికల్ కాలేజీలో చదివితే డాక్టర్ అయినట్లు మనం కూడా మెడికల్ కాలేజీలో చదివితే డాక్టర్ అవుతాం. ఇక్కడ కూడా అంతే. అయితే డైరెక్ట్ సెల్లింగ్ అన్నప్పుడు నేను 30 సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో మనం ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా వస్తువులు కొనడం జరిగింది, ఇష్టమున్నా ఇష్టం లేకున్నా వస్తువులు బలవంతంగా అంటగట్టడము జరిగింది. కానీ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నప్పటికీ ఇక్కడ ఎక్కడ కూడా మీరు
బలవంతంగా కొనేది ఏం లేదండి. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన దైనందిన జీవితంలో ఎక్కడైతే డబ్బులు ఖర్చు చేస్తున్నామో ఆ ఖర్చులలో పొదుపండి. ఈ జరిగిన పొదుపు గురించి మనము ప్రచారం చేయడం ద్వారా మనకు డబ్బు వస్తుంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే పని కాదు సేవ. వేరే వాళ్లకు పొదుపు నేర్పించే సిస్టమ్ ఎంతమందికి అండి? ఒక 5 మందికి నేర్పిస్తే చాలట ఈ సిస్టంలో. బ్రతికుండంగా 5 మందికి నేర్పించగలిగితే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. ఒక 5 మందికి నేర్పించగలిగితే మనం ఇందులో కోటీశ్వరం అవుతామని సిస్టమ్ చెప్తా ఉంది. సో ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచన చేస్తే భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో 457 కంపెనీస్ ఉన్నాయి. 456 కంపెనీలు అదే తంతు. కానీ ఈ కంపెనీ అలా కాకుండా భిన్నంగా సర్వీస్ సెక్టార్ను తీసుకొని టెక్నాలజీ యాప్ ద్వారా ఎంటర్ అయిన మొట్టమొదటి కంపెనీ. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్. అక్కడ 36 సార్లు సర్వీస్ అంటే ఏంటి సంబోధించడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, దాని అనుసారంగానే కంపెనీ పనిచేస్తూ ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒక కట్ ఆఫ్ డేట్, పేఅవుట్ డేట్ ఉండాలండి. కానీ ఇక్కడ 24x7 ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కట్ ఆఫ్, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పేఅవుట్. ఈరోజు మార్నింగ్ ఎడ్యుకేషన్లో కూడా మీరు చూశారు, నా 30 ఇయర్స్లో ఎక్కడ చూడలేదండి. కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలంటారు, విన్నాము. కానీ ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవండి, ఒక్క నెక్స్ట్ మనీలో తప్ప. 24 నెలలు 25 నెలలు అవుతుంది మిత్రులారా. నేను ఈ సిస్టమ్ తోటి అందుకే అసోసియేట్ అయ్యాను. ఇంకొక అప్లికేషన్ మీద నేను సంతకం పెట్టలేదు, పెట్టను కూడా, అవసరం లేదు. ఎందుకంటే ఏ కంపెనీ మన కంపెనీ కాదు. మన సమయానికి మన శ్రమను ఎవరు గుర్తించారు? దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఈగో అక్కర లేదు మనకు. ఆ తర్వాత ఇది పక్కా వ్యాపారమేనండి, కానీ డిజిటల్ వ్యాపారం. చూడండి, మీరు ఏ వ్యాపారంలో అయినా పెట్టుబడి పెట్టాలండి, ఆ తర్వాత ఆ వ్యాపారంలో మనకు అనుభవం ఉండాలండి, ఆ తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ లేదండి. కానీ ఇది వ్యాపారమే, కానీ మీకు అనుభవం అవసరం లేదు, అందరి సహకారం ఉంది ఇందులో. ఆ తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. ఇక్కడ 2 గంటల టైం అండి, టైం అండ్ టంగ్. మీకు ఒకవేళ తొందరగా డబ్బులు సంపాదించాలనుకుంటే ఇంకా టైం ఎక్కువ ఇవ్వండి. లేదండి, లేట్గా అయినా పర్వాలేదు, ఇంకా నాకు ఇప్పుడే మ్యారేజ్ కాలేదంటే మీరు నిదానంగా చేసుకోవచ్చు. 60 సంవత్సరాలకు అంబులు ఆడి కారు కొంటే దేనికి పనికి వస్తుంది? హాస్పిటల్ తిరగడానికి తప్ప, అంబులెన్స్ లాగా. అదే యుక్త వయసులో కొన్నట్లయితే ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. బ్రతకడం వేరు, జీవించడం వేరు. సో మన జీవితానికి మనమే నిర్ణేతలం. సో మిత్రులారా, ఇన్క్లూడింగ్ మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ కూడా డిజిటలేనండి. దీని వలన జరిగిన మొట్టమొదటి లాభము, మనకు డబ్బు ఖర్చు లేదు. నా 30 సంవత్సరాల నెట్వర్క్ జీవితంలో డబ్బులు సంపాదించినామని చెప్పినాము, కానీ ఖర్చు చెప్పలేదు కదా. ఖర్చు మొదలు పెట్టాలి, తర్వాత సంపాదన. కానీ మిత్రులారా, ఈరోజు 9 గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తూ ఉన్నారు, ఎక్స్పెండిచర్ ఫ్రీ. కొద్దిగా మీరు త్యాగం చేయండి, సీరియల్స్ చూడడము, టీవీలు తగ్గించండి. ఆ సమయాన్ని మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి, కోటానుకోట్లు సంపాదించండి. ఆ తర్వాత ఆ సీరియల్స్ మళ్ళీ చూడండి, దొరుకుతాయి. కానీ ఈ సమయం దొరకదు కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, లైవ్ ట్రాకింగ్ ద్వారా కావలసిన వస్తువు, చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ షేప్, చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్. సో మిత్రులారా, నెక్స్ట్ కామర్స్. ఇప్పటి వరకు నెట్వర్క్ చరిత్రలో ఎక్కడా లేనటువంటిది, మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ ఇక్కడ దొరుకుతుందండి. విచిత్రం, ఒక పారదర్శకత ఉంది, ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది, ఒక సత్యత ఉంది. కానీ ఏ నెట్వర్క్ కంపెనీలో దొరికిన ప్రోడక్ట్ బయట దొరకదు. ఎస్ఆర్నో రాసుకోండి మీరు. దిస్ ఈజ్ 1. 2, ఖచ్చితంగా కొనాలనే గొల్లెం ఉంటుందండి, కండిషన్ ఉంటుందండి. కానీ ఈ కంపెనీలో కండిషన్ లేదండి, గొల్లెలు లేని కంపెనీ అండి. సో మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైటే కాదు, పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడ వస్తుందండి. కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఎందుకు సమయం అండి? ఇది B2B, బిజినెస్ టు బిజినెస్. ఇందులో ఎవరు కూడా ఇన్వెస్టర్స్ లేరు. అదే కనుక B2C అయితే పేటిఎం తీసుకోండి, 16 సంవత్సరాలు అవుతా ఉంది. అందులో అలీబాబా పార్ట్నర్ ఉన్నారు, ఇంకా ఎన్నో B2Cలలో వారిన్ బఫెట్ లాంటి వాళ్ళు ఇన్వెస్టర్ ఉన్నారు. 75 సంవత్సరాల మన స్వతంత్ర భారతావనిలో
గొప్పవాడే గొప్పగా అయ్యిండు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఇంకా దిగజారిపోతున్నారు. ఎస్ఆర్ను రాయండి, పర్టికులర్గా మన జీవితాన్ని స్టడీ చేయండి. గత 10-20 సంవత్సరాల నుంచి మన ఖర్చులలో ఎంత మార్పు వచ్చింది, మన ఆదాయంలో ఎంత మార్పు వచ్చింది, శరీరం మనది క్షీణిస్తుందా లేదా అభివృద్ధి చెందుతుందా, ఆత్మ పరిశీలన చేసుకోండి మిత్రులారా. ఏ కంపెనీ మన కంపెనీ కాదు, ఇగో అక్కరలేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. రాబోయే రోజుల్లో అన్ని ఇక్కడ దొరుకుతాయి మనకు, కొన్ని ఉన్నాయి తీసుకోండి, అందులో కూడా పారదర్శకత ఉంది. ఇకపోతే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో వస్తువులే కాదు సర్వీసెస్ పైన కూడా మనకు రియల్ క్యాష్ బ్యాక్ ఉంది. ప్రపంచంలోనే పెద్ద ప్రివెంటివ్ కేర్ ల్యాబొరేటరీ మన భారతదేశంలో ఉంది, థైరో కేర్. మీరు గూగుల్ బాబాని అడగండి, అక్కడ కూడా మనకు డబ్బు పొదుపు అవుతుంది. సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్ యాప్, ఇది అండర్లైన్ చేసుకోండి ఫ్రెండ్స్. సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్, మన యొక్క ఖర్చులే మన యొక్క పొదుపే మన యొక్క సంపాదన. ఖర్చులలో నుంచి పొదుపు, పొదుపే మన సంపాదన. ఆ తర్వాత 85% డెవలప్ అయింది మర్చెంట్ యాప్. మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క షాప్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక ప్లంబర్ అయితేనేమి, ఒక ఎలక్ట్రీషియన్, ఒక డాక్టరు, ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక అడ్వకేటు, ఎవరైనా సరే వాళ్ళ సర్వీసెస్ ఇక్కడ విస్తరించవచ్చు. 1 QR కోడ్ యాక్సెప్ట్ ఆల్. రాబోయే రోజు జగమంతా నెక్స్ట్ మనీ మయం కాబోతుంది మిత్రులారా, ఇది వాస్తవ సత్యం. ఆ తర్వాత ఈ కంపెనీ ప్రొఫైల్ చెక్ చేసుకోండి, స్క్రీన్ షాట్ చేసుకోండి. నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది. మచ్చలేనటువంటి కంపెనీ, 8 సంవత్సరాలు స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ. మన చేతిలో ఉన్న ఆణి ముత్యం నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ వచ్చింది 1 జనవరి 2017. ఎందుకు వచ్చింది ఫ్రెండ్స్? 2016 సంవత్సరము మన జీవితంలో మర్చిపోలేనటువంటి సంవత్సరము, నోట్ల బందీ కార్యక్రమం. మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ సిఎండి గారు వెళ్ళారు, ఒక్క ఐడియా జీవితాన్ని మారుస్తుందని విన్నాము, కానీ మార్చిన చరిత్ర ఇక్కడ ఉంది. 2 కోటీశ్వరులను అందించింది. ఎలా మిత్రులారా? అక్కడికి వచ్చిన వాళ్ళంతా బీటూసి, వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీస్. ఐటీ నాలెడ్జ్ ఉంది కాబట్టి, నలుగురికి మంచి చేయాలనే గుణం ఉంది కాబట్టి, తనకొచ్చిన ప్రాఫిట్లో 90% ఇస్తే ఎలా ఉంటుంది? డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలో మొట్టమొదటి కంపెనీ. ఇప్పటివరకు 90% ఏ కంపెనీ ఇవ్వలే, ఎందుకంటే 30 సంవత్సరాలు నా అనుభవం అదే ఉంది. నేను ఉద్యోగం చేయలేదు, వ్యాపారం చేయలేదు, నాకు ఇదే తెలుసు. కాబట్టి మీకు చెప్తున్నా, మీరు కూడా చెక్ చేసుకోండి. ఆ తర్వాత వితౌట్ కండిషన్స్, గొల్లాలు లేనటువంటి కంపెనీ మిత్రులారా. 4.5 సంవత్సరాల నుంచి ఫార్ములా మార్చని మొట్టమొదటి కంపెనీ. ఫార్ములా మార్చలేదంటే దాని అర్థమైంది, వర్కౌట్ అయ్యింది. 2 కోటీశ్వరులను అందించింది. ఎంతో మంది 70 లక్షలు 80 లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. నా టీంలో లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వచ్చిన వాళ్ళు కాదండి, పనిచేసిన వాళ్ళు. నెక్స్ట్ మనీలో మనం ఉండడం కాదు, మనలో నెక్స్ట్ మనీ ఉండాలి. మనం నెక్స్ట్ మనీ గురించి ఆలోచన చేయాలి. వాళ్లే లక్షాధికారులు, కోటీశ్వరులు అవుతారు. సైన్అప్ చేయడం ఎవరైనా చేస్తారండి. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు చూసినట్లయితే మరి డైరెక్ట్ సెల్లింగ్లో లాంచింగ్ అంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఈ కంపెనీ అలా చేయలేదండి, లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. 27 డిసెంబర్ 2017 భారత ప్రభుత్వం గుర్తించింది. కాశ్మీర్ టు కన్యాకుమారి, అటక్ టు కటక్ వరకు ఎన్నో పాత సంవత్సరాలు, 20, 30, 40 సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీలు కూడా ఇంత ఫాస్టెస్ట్ గ్రో కాలేదు. కారణం, సత్యత ఉంది ఇక్కడ, పారదర్శకత ఉంది ఇక్కడ, సేవాభావం ఉంది ఇక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని బట్టి అర్థమైంది, ఆల్ ఓవర్ ఇండియాలో నడుస్తుంది కాబట్టి దిస్ ఈస్ ద లీగల్ భారత ప్రభుత్వం గురించి. 2017 నుంచి 2020 వరకు 3 సంవత్సరాల కాలంలో 30 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. దినదినాభివృద్ధి చెందుతా ఉంది. గత నెలలో ఏషియా ఖండములోనే రేజింగ్ బ్రాండ్ అవార్డు తీసుకుంది. ఈరోజు ఇండియన్ కంపెనీ కాదు, ఇంపోర్టెడ్ దిశగా, ఫారెన్ దిశగా వెళ్తుంది మిత్రులారా. మీరు చాలా అదృష్టవంతులు, చాలా ఇన్ టైంలో వచ్చారు. స్క్రీన్ షాట్ చేసుకోండి. దిస్ ఈస్ ద ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ. ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీరు, నలుగురికి మంచి చేయాలి.
మీరు గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013 సార్ పేరు వస్తుందండి. ఫ్రెండ్స్, నా 30 సంవత్సరాల నెట్వర్క్ జీవితంలో ఇలాంటి సిఎండిని చూడలే. సార్తో పాటు మేడం పనిచేస్తా ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇష్యూ కోసం నేను విరాట్ సార్ ద్వారా కాన్ఫరెన్స్లో మేడం తోటి మాట్లాడడం జరిగింది. జలుబు చేసింది మేడంకు, 3 డేస్ నుంచి ఆఫీస్కు రాలే, కానీ ఈరోజు నిమిషాల్లో ఆ పని చేయడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మేడం మీరు ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు, రెస్ట్ తీసుకుంటే ఇంతమంది ఎలా నడుస్తుంది. సో రియలీ ఐ సెల్యూట్ ద మేడం. ఫ్రెండ్స్, నా యొక్క 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి ఒక డెడికేటెడ్ పీపుల్ నేను చూడలేదు. కాబట్టి మనం సక్సెస్ అవుతాం అనే దానికి ఇది ఒక నిదర్శనం. నేను వచ్చినప్పుడు లాక్డౌన్ కానీ కోవిడ్ కానీ లేదు. ఆ రోజుల్లో కూడా ఈ యాప్ ఎక్సలెంట్గా పనిచేసింది. వీళ్ళెవరు ఇన్వెస్టర్స్ కాదు, జస్ట్ ఓన్లీ ప్రమోటర్స్. సో ఫ్రెండ్స్, కంపెనీ విజన్ అండ్ మిషన్ చాలా క్లియర్గా ఉంది. మొదట భారతదేశంలో 1 కావాలి, ఆ తర్వాత విదేశాల్లో. ఆ దిశగా అడుగులు వేస్తుంది ఫ్రెండ్స్. నా 25 నెలల అనుభవంతో చెప్తా ఉన్నా. మీ సీనియర్స్ కూడా ఎంతోమంది వచ్చినప్పటికీ ఇప్పటికీ ఏం డెవలప్మెంట్ జరిగిందో వాళ్ళని మీరు అడగండి. మేము అబద్ధం చెప్పట్లేదు ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. మరి ఎక్కడ 1 కావాలి? ఓపెన్ వాలెట్ బ్యాంక్ అండి. ఓపెన్ వాలెట్ అంటే ఈరోజు మీరు గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఏదైతే ఉందో లైక్ దట్, ఎవరికైనా మనం డబ్బులు పంపొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అయితే మన బ్యాంకుకు దీన్ని లింకు చేయలేము, అందుకే మీరు అది వాడుకోవడానికి ఆల్రెడీ మనకు ఉన్నాయి కదా, అది B2C ఇది B2B. కాబట్టి అప్పటి వరకు దీన్ని ఒక సేవింగ్స్ యాప్గా వాడుకోండి, దీన్ని ఒక అర్నింగ్ యాప్గా వాడుకోండి అని నా యొక్క సలహా మిత్రులారా. ఆ తర్వాత మీ ఇష్టం. ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అంటుందండి, మన టీంకు 90% ఇస్తుంది. బ్రతికుండంగా ఈ భూమి మీద మనం 5 మందికి లెర్న్ డూ టీచ్, మనం చేసింది చెప్పడం అండి. రాకెట్ సైన్స్ ఏమీ లేదు ఫ్రెండ్స్. 3వ తరగతి 4వ తరగతి పిల్లలు కూడా ఈరోజు ఫోన్ చేస్తున్నారు. నేర్చుకుంటే అన్నీ వస్తాయండి, నేర్చుకోకపోతే ఏది రాదు ఫ్రెండ్స్. ఫ్లైట్ నడిపే వాళ్ళు కూడా, నేను చాలాసార్లు నేను ఫ్లైట్లో ప్రయాణం చేసినప్పుడు మరి అదేంటో తెలియదు, ఎప్పుడు కూడా మహిళా మనులే నడిపారండి. అంటే నేను వాళ్ళని తక్కువ అని చెప్పట్లేదు, అంటే మరి నేర్చుకుంటే వాళ్ళకు వస్తుంది అనేది ఉద్దేశం అండి. అంతకంటే ఈజీ పని ఇది. సో మిత్రులారా, మీరు చేయగలరు, చేయాలని మీరు అనుకుంటే మాత్రమే మీరు చేయగలరు. మధ్యతరగతి కంపులో నుంచి బయటికి రావాలనుకుంటేనే మీరు చేయగలరు. లేదు కంపు చాలా బాగుందంటే మిమ్మల్ని మార్చే శక్తి భగవంతునికే లేదు, నేనెంత. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక 5 ఎంటర్ప్రెన్యూర్, నెక్స్ట్ ప్రెన్యూర్ అండి. ఆ తర్వాత దాంట్లో కూడా 1 చేయాలంటుంది కంపెనీ. అత్యధిక ధనవంతులు ఎక్కడి నుంచి వచ్చారంటే నెక్స్ట్ మనీలో నుంచి. ఆ దిశగా పనిచేస్తూ ఉంది ఆన్లైన్ షాపింగ్ ఈకామర్స్ B2B. B2Bలో ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఎవ్వరూ లేరు. ఒకవేళ ఎవరైనా వచ్చినా నో ప్రాబ్లం, నెక్స్ట్ మనీ 1 ఉంటుంది. సో అది నా అనుభవపూర్వకంగా చెప్తున్నా ఫ్రెండ్స్. ఆ తర్వాత మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా, ఆ తర్వాత హెల్త్ ఇండియా. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. ఆదాయం అయితే D1 నుంచి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉండాలి, కానీ 2 గంటల సమయం ఉండాలి. సమయం లేని వాళ్ళని తీసుకురాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే పాపం వాళ్ళు చెయ్యరు, ఇబ్బందుల పాలవుతారు, తర్వాత ఆగిపోతారు. వాళ్ళకి ఫస్టే చెప్పండి మీరు, 2 గంటల సమయం మీకుందా, ఏదైనా పర్వాలేదు, వాళ్ళకి వీలున్న సమయం లేకపోతే తీసుకోకండి. మీరు రష్ను పెంచకండి, మార్కెట్లో నెగిటివిటీ పీపుల్ను, ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ను పెంచకండి దయచేసి. అది కూడా మనం లాభం చేసినట్టే. మనం ఎవరికి చెడు చేస్తలేము కాదు, మంచి చేస్తలేకపోయినా ప్రాబ్లం లేదు, చెడు చేయొద్దు ఈ సమాజానికి. సో ఇంత మంచి కంపెనీని మీరు దయచేసి సమయం లేని బిజీ పర్సన్స్ను తీసుకొచ్చి, వాళ్ళేం వాళ్ళకే ఈతర, అది వేరేళ్ళకేం ఈత నేర్పిస్తారు ఫ్రెండ్స్. ఓపెన్గా చెప్పండి, 2 అవర్స్ టైం ఉంటేనే రామనండి, లేకపోతే అక్కర్లేదండి, మనకు అవసరమే లేదు. మనకు ఎందుకు 5 బతికుండంగా తెచ్చుకోలేమా ఏంటి? వాళ్ళు చేసే ఉద్యోగ వ్యాపారాలు 10 చేస్తారు, నెట్వర్క్ అంటే ఇది ఎవరిదో అనుకుంటారు. అలాంటి ఆలోచనలో ఇబ్బంది ఉన్న వ్యక్తులను ఎందుకు తెస్తారండి? అవసరం లేదు మనకు, డిమాండ్గా పనిచేయండి, దిగజారి పనిచేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత గూగుల్ ప్లేస్టోర్ ద్వారా మీరు 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ కూడా చెప్తుంది అందరు ఫ్రీ సైన్ అప్. కానీ ఒకే ఒక కంపెనీ నెక్స్ట్ మనీ, 6 నెలలు 6 సంవత్సరాలైనా మీ యాప్ డిలీట్ కాబడదు. అదే కాకుండా మిత్రులారా, సైన్అప్ చేసుకుంటూనే 50 రివార్డ్ పాయింట్స్ వచ్చేస్తాయండి. ఆ తర్వాత చేయించిన వ్యక్తికి కూడా 50, 10 సైన్అప్ చేయించండి ఈరోజు, 500 రివార్డ్ పాయింట్స్. ప్రతి రివార్డ్ పాయింట్ ఇదిగోండి 1 రూపాయి. మన సమయాన్ని, మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ నా 30 ఇయర్స్లో నేను చూడలే ఫ్రెండ్స్, ఫ్యూచర్లో చూస్తాననే నమ్మకం కూడా నాకైతే లేదు. ఆ తర్వాత
సైన్అప్ చేసుకున్న వ్యక్తికి కూడా డబ్బు పొదుపు అవుతుందండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు డబ్బు పొదుపు అవుతుంది అక్కడికి. కానీ డబ్బు సంపాదించాలంటే మాత్రం 2 గంటల టైం ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా మీరు టైం ఇవ్వకపోతే ఆ వ్యాపారాలు డెవలప్ కానట్లే. ఇక్కడ 2 గంటల సమయం మీరు ఇవ్వకపోతే మీరు కోటీశ్వరులు కారు. ఈ సిస్టంలో 3 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది. ఫ్రీ సైన్అప్ చేసుకున్న వ్యక్తి 2 గంటలు మీరు టైం ఇస్తే 3 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది. ఆ 3 కోట్ల రూపాయలు మీరు బ్యాంకులో పెట్టుకోండి, 1.5 నుంచి 2 లక్షల రూపాయల వడ్డీ వస్తుంది ఫ్రెండ్స్. ఈ రోజు మీరు ఏ బిజీ అయితే ఉన్నారో 3 to 5 ఇయర్స్ తర్వాత ఆ బిజీ అవసరమా? మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాన్ని కంపేర్ చేయండి, అక్కడ ఆ స్పష్టత ఉందా? ఎస్ ఉంటే యూ కెన్ ప్రొసీడ్. మీకు తెలుసు ఆల్రెడీ, ఉన్నట్లయితే మనం ఇంకా మధ్యతరగతులు ఉండాల్సిన అవసరం ఏముండే. సో ఈరోజు అక్కడ డిస్టర్బ్ చేయకుండా డబుల్ వర్క్ చేయండి. సీరియల్స్ కట్టి పెట్టండి, టీవీని కట్టి పెట్టండి, టైంపాస్ కట్టి పెట్టండి. ఓన్లీ నెక్స్ట్ మంత్ మిత్రులారా, మీ ఎక్స్ట్రా టైంని ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఇది ఒకటో మార్గం అండి. 3 మార్గాలు ఉన్నాయి మిత్రులారా, చాలా క్లియర్ వినండి. ఆ తర్వాత 2వ మార్గం ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ లీగలా ఇల్లీగలా? 100% లీగల్. ఈరోజు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, పేటిఎంలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అదేవిధంగా నెక్స్ట్ మంత్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. తేడా ఏంటి? అక్కడ సంవత్సరం అనే గొల్లెం ఉంది, ఇక్కడ సంవత్సరం అనే గొల్లెం కండిషన్ లేదు. దిస్ ఈజ్ 1. 2, ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ కట్టే అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా రివార్డ్ పాయింట్స్ రూపకంలో ఇచ్చేస్తుంది. అంటే అది కూడా క్యాష్గా కన్వర్ట్ అయ్యి పరోక్షంగా ఫ్రీ. అయితే మిత్రులారా, ఇక్కడ మనము ఆఫర్స్ అండ్ టైఅప్ అనే సెక్షన్ మాత్రం ఫ్రీ వాళ్ళకండి. ప్రైమ్ మెంబర్షిప్ అనేది రీఛార్జ్ కావచ్చు, నెక్స్ట్ కామర్స్ కావచ్చు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కావచ్చు, బిల్లింగ్ కావచ్చు, బుకింగ్ కావచ్చు, ఈ సర్వీసెస్ వాడుకోవడానికి మాత్రమే ప్రైమ్ మెంబర్షిప్ అవుతున్నాం. అది ఎంత ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఈ రివార్డ్ పాయింట్స్ మనకు నెక్స్ట్ షాపింగ్, నెక్స్ట్ కామర్స్లో 100% రిటర్న్ అవుతుంది. ఆ తర్వాత రీఛార్జ్ సెక్షన్, ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంది నెక్స్ట్ మనీ, బయట రీఛార్జ్ ఎంతనో ఇక్కడ రీఛార్జ్ అంతే. అదనంగా మనకు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది, 1% అడ్జస్ట్ అయిపోతుంది. జీవితకాల సభ్యత్వం ఇది. మన ఇంట్లో టీవీ ఉంది, మన చేతిలో మొబైల్ ఉంది, వాళ్లే మన కస్టమర్. బుకింగ్ సెక్షన్లో సెలెక్టెడ్ ఏరియాలో 2 నుంచి 3 వేల రూపాయలు మిగులుతుంది. రాబోయే రోజుల్లో యావత్ భారతదేశంలో అన్ని రూట్స్లో కూడా ఒక్క ట్రాన్జాక్షన్లోనే మీ డబ్బులు వెళ్ళిపోయే దిశగా కంపెనీ పనిచేస్తా. నెక్స్ట్ షాపింగ్, నెక్స్ట్ కామర్స్లో 10 to 100%. ఇక బిల్లింగ్ సెక్షన్లో మీకు ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు, ఎలాంటి రివార్డ్ పాయింట్స్ చూస్తావు. ఇది గవర్నమెంట్ సర్వీసెస్. అదనంగా 25% మీకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తుంది మిత్రులారా. మరి ఇవన్నీ కూడా నేను 1770 ఎడ్యుకేషన్లో లైవ్లో మీకు చూపిస్తాను. ఒక్కసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఒక ప్రైమ్ మెంబర్ కావడం ద్వారా సంవత్సరానికి ఒక కుటుంబానికి 17,831 రూపాయలు మిగులుతున్నాయి. అలవాట్లు మార్చుకోవట్లేదు, కేవలం మనము చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. ఫిజికల్ నుంచి మనము డిజిటల్లోకి కన్వర్ట్ అయినందుకు ఒక కుటుంబానికి 17,000 మిగిలినప్పుడు 1700 రూపాయలతోటి మీకు ఇది లాభమా నష్టమా మీరే చూడండి. సంవత్సరానికి 17,000 ఒక కుటుంబానికి మిగిలినప్పుడు పిల్లల ఫీజులకో, పండక్కి బట్టలకో ఉపయోగపడుతుందా లేదా అర్థం చేసుకోండి మిత్రులారా. కంపెనీ ప్రోడక్ట్ ప్రైమ్ మెంబర్షిప్, లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ సర్వీసెస్ వాడుకోవడం ద్వారా. కాబట్టి ఒక 2 గంటల సమయం మనం ఇవ్వగలిగితే 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు ఇన్కమ్. 178 కోట్ల ప్రాజెక్ట్ ఇది. ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్, నో రీన్యువల్ సిస్టమ్ ఈ భూమి మీద ఎక్కడా లేదు. అందుకే అర్థమైన వ్యక్తి ఆగడం లేదు, అర్థం కాని వ్యక్తి కదలడము లేదు. ఇదే ఫ్రెండ్స్, ఇది ఎవరి వ్యాపారమో కాదు, మన సొంత వ్యాపారం ఇది. చూడండి ఈరోజు మనం ఏం చేస్తున్నాం. ఈరోజు అమెజాన్కు 999 ఇచ్చినట్టు నెక్స్ట్ మనీకి 1770 ఎలా చేస్తున్నాం? 1500 కంపెనీకి, 270 గవర్నమెంట్కు, 1770. కానీ ఒక బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది. అమెజాన్లో మీరు ఎంత అడ్వర్టైజ్ చేసినా కూడా కస్టమర్కి ఏమి ఇవ్వట్లేదు, మనకేమి ఇవ్వట్లేదు. అయితే ఫ్రెండ్స్, 15వ తారీఖు ఇంకా 4 రోజుల సమయం ఉంది ఫ్రెండ్స్. మీకు 51 రూపాయలు క్యాష్ బ్యాక్ రిటర్న్ ఉంది. ఒకవేళ మీరు 10 మందితో చేపిస్తే మీకు 510 రూపాయలు అదనంగా వస్తాయి. రోజు 510 సంపాదించుకోండి. దీపావళి ఆఫర్ అంటారు, దీపావళి ఆఫర్. ఆ తర్వాత ఫ్రెండ్స్, సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్. 1770 నష్టం లేని సిస్టమ్ ఈ భారతదేశంలో ఒకే ఒక కంపెనీ, దట్ ఈజ్ నెక్స్ట్ మనీ. మనుషులకి ఇది నచ్చదండి.
మీరు 100,000 రూపాయలు పెట్టండి, నెలకు 10,000 ఇస్తాడు, ఆ తర్వాత వాడు నెత్తిలో టోపీ పెడతాడు, అది మంచిగా ఉంటుంది. ఇది నచ్చదు, 2 గంటలు రామంటే నచ్చదు, 10 ప్రైమ్ మెంబర్ కామంటే నచ్చదు. ఎందుకంటే మనకు మోసపోయేది అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. మనకు నిజాన్ని జీర్ణం చేసుకోరు, కానీ నాకేమో నిజం చెప్పడమే అలవాటు. నేను అబద్ధం చెప్పానండి, మీరు చెప్పమన్నా నేను చెప్ప, కంఠం దిగినా సరే. నా ఉద్దేశం ఒకటే, డైరెక్ట్ సెల్లింగ్ ప్రేమికుణ్ణి నేను, నా తెలుగు తెలిసిన ఒక్క వ్యక్తి కూడా నష్టపోవద్దు అనేదే నా లక్ష్యం మీకున్నారు. ఆ తర్వాత రెఫరల్ ప్రోగ్రామ్. ఇక్కడనే చాలా మంది ఏం చేస్తారు, నేను 1770 కట్టాను మీరు కట్టండి, మన అప్రోచర్ రాంగ్ ఉంది. ఎందుకు కట్టారు మీరు? పొదుపు కోసం కదా. కాబట్టి ఆ విషయం చెప్పండి. ఇక్కడ సంస్కృతం లేదు, రాకెట్ భాష లేదు, రాకెట్ సైన్స్ లేదు, మీరు ఎందుకు ప్రైమ్ మెంబర్ అయ్యారు? సత్యం చెప్పండి, నిజం చెప్పండి. అప్పుడు ఆటోమేటిక్ కోర్సులో వాళ్ళు కూడా పొదుపు చేసుకుంటారు, కాబట్టి అది రెఫరల్గా మనకు ఇన్కమ్ వస్తుంది. వాళ్ళకు చేస్తే నాకేం లాభం సార్? వాళ్ళకి క్యాష్ బ్యాక్ వస్తే మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది, నిద్రపోయిన డబ్బులు వస్తాయి, టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, ఈ 6 రకాల ఆదాయాలు ఉన్నాయి. వినూత్న ఆదాయం ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్. ఇక మూడో మార్గం మిత్రులారా, నెక్స్ట్ షాపీ బైనరీ ఎక్సలెంట్. మనమంతా న్యూ స్ట్రాటజీ. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మనకు డబ్బులు రావడం ఏంటి? ఎస్, మనం ప్రొడక్ట్లు అమ్మాల్సిన అవసరం లేదు, ఇక్కడ డోర్ టు డోర్ తిరగాల్సిన అవసరం లేదు. ఇక్కడ కేవలం మీకు ఆరోగ్యం మీద అవగాహన ఉందా? ఎస్. సో ఫ్రెండ్స్, కేవలం మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మనం కోటీశ్వరమయ్యే విధానమే మూడో విధానము. ఆ తర్వాత మెర్చెంట్ రాయల్టీ 85% డెవలప్ అయింది. సో మనం చేస్తున్న పని ఏంటి అనేది మొదలు మీరు గ్రహించండి. నేను గ్రహించేశాను, ఎందుకంటే ఇది సేవా కార్యక్రమం. నోట్ల సహాయం కాదు, జనాలకు నోటి సహాయం చేయండి. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులేము. నలుగురికే మంచి చేసే గుణమే మీదైతే మీరు ఏ మస్జిద్కు, ఏ మందిరానికి, ఏ చర్చ్కు వెళ్ళాల్సిన అవసరం లేదు. మానవ సేవే మాధవ సేవ. నేను ఆ పని చేస్తున్న మిత్రులారా, ఎస్, మీరు చేయండి. ఈ సమాజంలో రోగముక్త భారత్ కావాలి, శోకముక్త భారత్ కావాలి. ఎవ్వరు ఆర్థిక పరిస్థితులలో ఇబ్బందులు ఎదుర్కోవద్దు, ఎవరికి అనారోగ్య సమస్యలు రావద్దు. నా భారతదేశం మంచిగా ఉండాలి, ఆ తర్వాత యావత్ ప్రపంచం మంచిగా ఉండాలి. విశ్వ మానవాళి వసుదైక కుటుంబకం. సో మై డియర్ ఫ్రెండ్స్, భారతదేశం నా మాతృభూమి అన్నాము, కానీ దానికి సరైన నిర్వచనం ఇచ్చింది నెక్స్ట్ మనీ మాత్రమే. సో ఫ్రెండ్స్, నేను గర్వపడుతున్నా ప్రమోట్ చేయడానికి. అందుకే మిత్రులారా, 2020 నుంచి అది 12 నెలలు, 21లో 10 నెలలు, మొత్తం 22 నెలల నుంచి మీరు సిఎన్చార్ యూట్యూబ్ ఛానల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. నా యొక్క రికార్డింగ్స్, వీడియోస్ ఉన్నాయి విత్ ఫోన్ నెంబర్తో. మడి మీద ఇప్పలేదు, మాట తప్పలేదు, ఇంకొక కంపెనీలో నేను సంతకం పెట్టలేదు మిత్రులారా. దిస్ ఈజ్ మై క్యారెక్టర్. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇన్స్టెంట్గా డబ్బులు వస్తున్నాయండి. చూడండి, అన్లిమిటెడ్గా మీరు ఎంతమందికైనా సేవ చేయొచ్చు. సేవా కార్యతో మేవా మిల్తా అంట. కర్మ చేయండి, ఫలితం అదే వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రార్థన చేయడం ద్వారా ఏమీ జరగదు. మీరు పని చేయండి, పని చేయడం ద్వారా అన్నీ జరుగుతాయి. ప్రార్థన కాదు, పని చేయండి. పని మీన్స్ మనం సేవ చేయాలి. ఆ తర్వాత 20% మనకు డైరెక్ట్ ఉంది, ఆ తర్వాత ఇండైరెక్ట్ లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ఉంది మిత్రులారా. ఇది కూడా 5% టీడీఎస్, 10% అడ్మిన్ ఛార్జెస్ డెబిట్ అవుతాయి, వెంటనే డబ్బులు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. 10 లెవెల్స్ ఉన్నాయండి, అలర్ట్గా వినండి. 10 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్ మాత్రమే మన పని. ఏం చేస్తుండ్రు అదే చెప్పండి, ఏం చెప్తుండ్రు అదే చేయండి, అబద్ధం ఆడకండి. ఈచ్ వన్ బ్రతికుండగా మీరు 5 మందిని తెచ్చుకుంటే మిగతాదంతా 9 లెవెల్, అంటే టోటల్ 10 లెవెల్స్ అండి. ఈచ్ 1 ఈచ్ 5 అనుకుంటే 178 కోట్లు మిత్రుల. ఇది 10 వారాల్లో చేస్తారా, 10 నెలల్లో చేస్తారా, 10 సంవత్సరాల్లో చేస్తారా, 10 జన్మలలో చేస్తారా? మనకే ఇచ్చేసింది కంపెనీ. ఫాస్ట్ వర్క్ ఫాస్ట్ ఇన్కమ్, స్లో వర్క్ స్లో ఇన్కమ్, నో వర్క్ నో ఇన్కమ్. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్, పని చేయకపోతే డబ్బులు ఎక్కడ వస్తాయని అర్థం చేసుకోండి. చేసేది ఉంటే ఉద్యోగ వ్యాపారాలు ఎందుకు? ఈరోజు చదువులు ఎందుకు, ఫీజులు ఎందుకు? పిల్లల పేరు మీద క్రిప్టో కరెన్సీల డబ్బులు కట్టేసి వచ్చు కదా, ఇంకా వాళ్ళకి అవసరం ఏముంది చదువుకొని ఉద్యోగాలు చేయడం? వాస్తవమా? గవర్నమెంట్ వద్దని చెప్తుంటే మన లోపల ఉన్న అత్యాశ దురాశ మనం నాశనం చేస్తుంది. చూడండి, గవర్నమెంట్ చెప్పేది కదా మంచి అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి, 1% సక్సెస్ అయిన 2 కోట్లు. జాయింట్ ఎఫర్ట్స్ ఉంది, ఇండివిజువల్స్ ఇన్కమ్ ఉంది, ఇండిపెండెంట్ కెరియర్ ఉంది. కావలసినంత కాదు, కోరుకున్నంత. కోరుకోండి, పిసినారుతానని చేయకండి. కోరే దగ్గర పిసినారు చేయకండి, కోరుకోండి. సో మిత్రులారా, కోరిన తగ్గట్టు మనం కృషి చేయండి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. సో మై డియర్ ఫ్రెండ్స్,
ఒక్క 3 to 5 ఇయర్స్ ఫ్రెండ్స్ టీమ్ ఎస్టాబ్లిష్మెంట్ చేయండి. ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, నిద్ర పోయినా కూడా 1 లక్ష టీమ్ అండి. వాళ్ళ ఇంట్లో మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నాం, వాళ్ళ క్యాష్ బ్యాక్ వచ్చింది, మనకు 25% పక్కన పెట్టి 10 లెవెల్స్ నిద్ర పోయిన డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్, రీఛార్జ్ చేసుకోమని మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సో అదే కాకుండా గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ద్వారా అక్కడ వస్తూ ఉంది, ఇన్సూరెన్స్ ద్వారా వస్తూ ఉంది. ఇదంతా ప్యాసివ్ ఇన్కమ్. 3 to 5 ఇయర్స్ డిజైన్ చేసుకోండి, ఇక జీవితాంతం ఎంజాయ్ చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ జీవితానికి మీరే రిటైర్మెంట్ ఫిక్స్ చేసుకోండి. నా జీవితానికి నేను చేసేసుకున్నా, మీ జీవితానికి మీరు చేసుకోండి. ఆ తర్వాత రాత్రి 12 గంటల తర్వాత, 10 లెవెల్స్ తర్వాత మన టీమే కాబట్టి సిల్వర్ రాయల్టీ 15 రూపాయలు, గోల్డ్ రాయల్టీ 30 రూపాయలు, డైమండ్ రాయల్టీ 45 రూపాయలు, 6% బడ్జెట్, 74% ఇన్స్టెంట్, 6% రాయల్, 10% గోవా దుబాయ్ ప్రోగ్రామ్. లీడర్షిప్ రాయల్టీ మనం తెచ్చిన 5 మందికి వాళ్ళకి హెల్ప్ చేయండి, మీరు తెచ్చిన వ్యక్తికి మీరు హెల్ప్ చేయండి. ఈచ్ వన్ టీచ్ వన్, వాళ్ళకు వచ్చినటువంటి ఇన్కమ్లో 10% మనకు వస్తుంది, మనం సిల్వర్ అయినప్పటి నుంచి. మై డియర్ ఫ్రెండ్స్, గోవా ప్రోగ్రామ్ మనం సైన్అప్ అయినప్పటి నుంచి 30 రోజుల్లో 5, 25 ప్రైమ్ మెంబర్ చేస్తే గోవా ప్రోగ్రామ్ ఉంది, ఆ తర్వాత 90 రోజుల్లో 5, 25, 125 చేసుకుంటే ఫారెన్ టూర్ ఉంది, కంపెనీ పార్ట్స్లో తనకొస్తున్నటువంటి డబ్బులు కూడా పంచేటటువంటి కలియుగ కర్ణుడు ఎవరో కాదు, అభిషేక్ కుమార్ బర్మన్. చూడండి ఫ్రెండ్స్, దివాళీ ఆఫర్ అని చెప్పేసి ఈరోజు ఆ 10%ను కూడా వదులుకుంది కంపెనీ. నేను నా 30 ఇయర్స్ అనుభవంలో నేను ఎక్కడ కంపెనీని ఇంకా వాడు డెవలప్ కావడానికి చూస్తుండే తప్ప మనను మాత్రము వాడుకొని వదిలేసారు మిత్రులారా, నా 30 ఇయర్స్ అనుభవంతో చెప్తున్నా. ఆ తర్వాత సిల్వర్ రాయల్టీ 5+9. సిల్వర్ రాయల్టీ అంటే సిస్టమ్కు ఓనర్ అండి. ఆ తర్వాత 5 మంది సిల్వర్లను చేస్తే మనం గోల్డ్ అవుతాం, గోల్డ్ రాయల్టీ 30 రూపీస్ ఫ్రెండ్స్. మరి ఒక్కసారి మనం చూస్తే సైన్అప్ చేసుకున్న వ్యక్తికి విచిత్రకరంగా పిరమిడ్ స్కీమ్ కాదండి, స్పాంజీ స్కీమ్ కాదండి, ఆటోమేటిక్ కోర్స్లో ఆటో బైనరీ అనే స్ట్రక్చర్ ఒకటి ఉంది. ఆ స్ట్రక్చర్ ద్వారా మనకు సీనియర్ పొజిషన్ వస్తుంది, రైట్ ఆఫ్ రైట్, లెఫ్ట్ ఆఫ్ లెఫ్ట్. ఈ విధంగా మన యొక్క 3rd ప్యాకేజ్ పర్ మంత్ 4 crores ఏదైతే అనుకుంటున్నామో ఆ స్ట్రాటజీలో ఇలా మనకు ప్లేస్మెంట్ అయిన తర్వాత ఇందులో మనం చేయాల్సింది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నెలకు 1000 రూపాయలు, 12 నెలలకు 12,000 మీ ఆరోగ్యానికి ప్లాన్ చేసుకోండి, ఇన్కమ్ ఎలా వస్తుంది చూడు. మరి ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్ అంటే దళారీలు లేని వ్యవస్థ అంటారు, కానీ ప్రూఫ్ చేసిన మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మంత్. ఎందుకంటే ఇక్కడ దొరికే ప్రొడక్ట్లు బయట దొరుకుతాయి ఎక్కువ ధరకు, మనకు తక్కువ ధరకు దొరుకుతుంది. ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అథెంటికేటెడ్ ప్రొడక్ట్, ఆనెస్ట్ ప్రైస్. నేను ఒక టాప్ 10 కంపెనీ చూసాను ఫ్రెండ్స్, అందులో కూడా ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రిజర్వేటివ్స్ లేదు, షుగర్ లేదు, రీసెర్చ్ బేస్డ్ ప్రోడక్ట్. మొట్టమొదటిసారి అభిషేక్ కుమార్ బర్మన్ సారు ఇండియన్ బాడీ ఇంపోర్టెడ్ బ్రెయిన్ అండి, ఇవన్నీ ఇండియన్ ప్రోడక్ట్సే. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మీకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అయిపోతున్నాయి. మళ్ళీ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత 50% డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి, నెక్స్ట్ టైం 10% అది మనకు క్యాష్గా కన్వర్ట్ అవుతుంది. చేసిన కర్మ చెడని పదార్థం కాబట్టి ఇన్కమ్ అనేది వస్తుంది, 12% బైనరీ ఇన్కమ్. అక్కడ కూడా మళ్ళీ మనకు మిగతా బిజినెస్ క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. సింగిల్ లెగ్ బైనరీ ఉంది నెట్వర్క్ చరిత్రలో ఎక్కడా లేదు, అక్కడ కూడా 12% ఉంది మిత్రులారా. దాని తర్వాత మనం చూస్తే మనము కొన్న ప్రోడక్ట్ 11 రకాల ఇన్కమ్స్కు కేవలం 200 BV ఉంటే చాలండి, ఏ కంపెనీలో నేను చూడలేదు ఫ్రెండ్స్ ఇలా. అయితే మనం ఏదైతే తీసుకుంటున్నామో 200 BV × 30 times క్యాపింగ్ అవుతూ అవుతూ 30 lakhs rupees పర్ మంత్, నెలకు 1 లక్ష కాదండి, డైలీ 1 lakh rupees తీసుకోవచ్చు ఈ 2 రకాల ఇన్కమ్స్. మూడోది ఫ్రెండ్స్, పర్ఫార్మెన్స్ బోనస్, 1 shot 23 birds. అలర్ట్ వినండి ఫ్రెండ్స్, చూడండి ఒక్కసారి మీరు ఈ పర్ఫార్మెన్స్ బోనస్ అంతా జనరేషన్ ప్లాన్ పైన తయారు చేయడం జరిగింది మిత్రుల. 200 BV మీద క్యాలిక్యులేట్ చేసాం తప్ప 200 BV అవుతేనే మీకు కమిషన్ వస్తుంది అనేది లేదు మిత్రులారా. అయితే ఇక్కడ మనం 1st జనరేషన్ పైన 2%, 10th జనరేషన్ పైన 2%, మిగతాదంతా 1%. న్యూ స్ట్రాటజీలో చూడండి ఫ్రెండ్స్, ఈచ్ వన్ టీచ్ 5. మన టీంలో చూడండి ఫ్రెండ్స్, మన దాంట్లో GST హీరో అని వేస్తాం మనం ప్రోడక్ట్ కొనగానే, కానీ మనము హీరో కావడం మన చేతిలోనే ఉంది. 1000 రూపాయలు మనం ఖర్చు పెట్టి మనం దాచుకొని మనం దావత్ చేయగలుగుతామంటే ఏమీ లేదండి, నెలకు 1000 రూపాయల ప్రోడక్ట్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మనం ఆలోచన చేస్తే 10 లెవెల్స్ ఉన్నాయి, చాలా శ్రద్ధగా వినండి.
డైరెక్ట్ వర్క్ ఫస్ట్ లెవెల్ మాత్రమే, తర్వాత డైరెక్ట్ వర్క్ లేదండి, మొత్తం ఇండైరెక్ట్ వర్కే. అయితే మిత్రులారా, మన దాంట్లో స్వాతి గారు 2 రోజుల్లో పూర్తి చేశారండి ఈ పని, డైరెక్ట్ వర్క్, బిగ్ హీరో ఆఫ్ ద జిఎస్టి. అదేవిధంగా డాక్టర్ ప్రదీప్ గారు 4 రోజుల్లో పూర్తి చేశారు, పల్లవి గారు 6 రోజుల్లో పూర్తి చేశారు, అప్పలరాజు గారు విజయనగరం వాస్తవ్యులు 8 రోజుల్లో చేశారు, శేషారెడ్డి గారు 3 రోజుల్లో చేశారు, నెల్లూరు వాస్తవ్యులు వంట శ్రీనివాస్ గారు నెల్లూరు వాస్తవ్యులు 6 రోజుల్లో చేశారు, శంకర్ యాదవ్ గారు హైదరాబాద్ వాస్తవ్యులు 9 రోజుల్లో చేశారు, డాక్టర్ చెన్నారెడ్డి గారు నెల్లూరు వాస్తవ్యులు 19 రోజుల్లో చేశారు, మల్లికార్జున్ గారు హైదరాబాద్ వాస్తవ్యులు 16 రోజుల్లో చేశారు, సాయిబాబా గారు హైదరాబాద్ వాస్తవ్యులు మెదక్ 22 రోజుల్లో పూర్తి చేశారు, రాఘవేంద్ర ప్రభు గారు ఆదోని కర్నూలు వాస్తవ్యులు 19 రోజుల్లో చేశారు. సో ఫ్రెండ్స్, మన టీం గ్యారెంటెడ్ సక్సెస్ టీం. సో నేను మీకు నెల రోజులు అని చెప్తున్నా ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, అలర్ట్గా వినండి. వీళ్ళందరూ కూడా బిఫోర్ 1 మంత్ దే కంప్లీటెడ్ విత్ డేట్స్తో సహా చెప్తున్నా, టైంతో సహా చెప్తున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, రాబోయే కాలానికి కాబోయే కోటీశ్వరుడు చూడండి, ఒక్కసారి మీరు గమనించండి, చేసిన పనే కాపీ పేస్ట్ కాపీ పేస్ట్. 2వ నెల 3వ నెల 4వ నెల 5వ నెల 6వ నెల 10వ నెలలు చేసిన డబ్బులతోటి మీరు ఒక ఇల్లు కొనొచ్చు, కారు కొనొచ్చు, కానీ పక్కన పెట్టండి అదంతా. 11వ నెల మీ ఇన్కమ్ 4,38,85,320 సత్యం కాబోతుంది, చరిత్ర నిర్మించబోతున్నాము. ఇదే నెక్స్ట్ ప్రేమ్యూ, చరిత్రలోనే చరిత్ర సృష్టించబోతుంది. నెక్స్ట్ మనీ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు, కానీ మీకు కావాలని ఉందా? మీకు కావాలనుకుంటున్నారా? మనస్ఫూర్తిగా అనుకుంటున్నారా? ఇంట్రెస్ట్ ఉన్నారా? కమిట్మెంట్ ఉన్నారా? ఇంట్రెస్ట్ ఉంటే ఏమి కాదు ఫ్రెండ్స్, సభాముఖంగా చెప్తున్నా, ఇంట్రెస్ట్ ఉంటే జీవితంలో ఏమి కాదు, కమిటెడ్ ఉండాలి. కమిటెడ్ మీరు అన్ని సాధిస్తారు, 12వ నెలలో మళ్ళీ ఇన్కమ్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ 5 జనరేషన్స్ పైన ఉంది ఎక్స్ట్రా ఇన్కమ్. గోల్డ్ అయిన వాళ్ళ కంపెనీ టర్న్ ఓవర్ 3%, డైమండ్, 2%, క్రౌన్ డైమండ్, 1%, రాయల్ క్రౌన్, ఏది లేదండి, నాకు ఏ ర్యాంకు లేదు, నేను పని మాత్రమే చేస్తా. ఎస్, పని చేసే వ్యక్తిని గుర్తించిన మొట్టమొదటి కంపెనీ. ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ ఉంది. మిత్రులారా, నా 30 ఇయర్స్ అనుభవంలో సమయాన్ని వేస్ట్ చేయకండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు వాడండి. మీరు ఒక వారం రోజులు పని చేయకపోతే కొంపలు అంటుకపోవు, నెల రోజులు చేయకపోతే ఏం చరిత్ర మారిపోదు, దేశం మారిపోదు, కానీ తప్పు నిర్ణయం తీసుకుంటే మాత్రం జీవితాంతం బాధపడాలి మిత్రులారా. అందుకే నేను చెప్తున్నా, ఫస్ట్ మీరు వాడండి. ఎస్, ఎవరి మాట నమ్మకండి, నా మాట కూడా మీరు నమ్మొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మోసాల సమాజంలో బ్రతుకుతున్నాం, మోసాల సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఫ్రెండ్స్. చక్కెర చేదుగా ఉంటుందని నేను చెప్తే మీరు నమ్మరండి, ఎందుకు మీకు అనుభవం ఉంది కాబట్టి. మీరు ఎవరి మాట నమ్మకండి, ఎవరి మాట నమ్మినా కూడా మోసపోయే పరిస్థితులు ఉన్నాయి మిత్రులారా. కాబట్టి మీరు వాడండి, ఆ తర్వాత మీరు లిస్టు తయారు చేయండి, వాళ్ళని ఇన్వైట్ చేయండి, నేను ప్లాన్ చెప్తా. బ్రతికుండంగా 5 మంది కావాలి. అందుకే మీరు ఎక్కడా కూడా భయపడకండి, భయపడకండి. ఆ తర్వాత మిత్రులారా, మన టీం గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్ అయితందుకు కుదరదు, కానీ ఫెయిల్ కావాలని అనుకుంటే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు ఫ్రెండ్స్. నా చేతిలో ఏముంది చెప్పండి, వాళ్ళు డిసిషన్ తీసుకుంటే నేనేమీ చేయలేను. సో ఫ్రెండ్స్, మరి ఈ 2 సంవత్సరాల నా అనుభవాన్ని మీతోటి నేను ఇప్పుడు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు దాన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి, ఆ తర్వాత మీరు నిర్ణయించుకుంటే మార్నింగ్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది, తర్వాత ఎడ్యుకేషన్ సెషన్ ఉంటుంది. మీ సీనియర్ ఏదైతే చెప్తున్నారో మీరు దాన్ని ఆచరించండి. ఆచరించినప్పుడు మాత్రమే ఆరాధనతోటి ఏమీ కాదండి, ప్రార్థనతోటి ఏమి కాదండి పని చేస్తావు, ఆరాధనతోటి ఏమి కాదండి, ఆచరణతోటి అన్నీ సాధ్యమవుతాయి. సో మీరు ఆచరించండి, ఆరాధించడం పక్కన పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళకు ఆఫర్ సెంట్ అయ్యపోయిన చెప్పాను ప్రైమ్ మెంబర్, ఎందుకంటే నేను వచ్చినప్పుడు ఇదే ఉండే. నేను వచ్చినప్పుడు 3rd ప్యాకేజ్ ఉంటే నేను అందులోనే పనిచేసేవాడిని ఫ్రెండ్స్, దాని బ్యూటీ మీకు తెలియదు, నాకు తెలుసు. చూడండి ఫ్రెండ్స్, ఇన్వాయిస్, ఇది కంపెనీకి డబ్బులు ఇచ్చాం, నా సీనియర్కి ఇవ్వలేదు, కంపెనీ ఇచ్చిన జిఎస్టీ నెంబర్తో సహా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కంపెనీ ఇన్వాయిస్ ఇచ్చేసింది. దాని తర్వాత 3వ తారీఖు అక్టోబర్ 2019 25 నెలలు అవుతుంది మిత్రులారా. ఆ తర్వాత 1500 కంపెనీకి ఇచ్చాను, 270 గవర్నమెంట్ జిఎస్టీ, 1770. చూడండి ఫ్రెండ్స్, ఒక్కటే ఒకసారి నో రీనివల్ సిస్టమ్. ఆ తర్వాత 1% సక్సెస్ అయినా, నాకు బాగా నచ్చింది పాయింటే మళ్ళీ చెప్తున్నా, మా సీనియర్ నాకు చెప్పినప్పుడు ఫస్ట్ మైండ్లో నాకు ఇదే కూర్చుంది. ఎందుకు కూర్చుంది, నాకు కారణం ఏంటి, అంతకుముందు నేను ఏదైతే కంపెనీలో పనిచేసామో
ఆ కంపెనీ సిస్టమ్ ఏంటంటే 7 సంవత్సరాలకు 7 లక్షలు ఇవ్వాలి. అయితే ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఈ కంపెనీలో అదే రోజు డిసైడ్ చేసుకున్న 2019 2024 5 సంవత్సరాలు నేను ప్లాన్ చేసుకున్నా ఫ్రెండ్స్. 5 ఇయర్స్ 5 ఇయర్స్లో 2 కోట్లు, అది కూడా ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. 5, 25, 125, 625 ఇదే స్ట్రక్చర్ అండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్ట్రక్చర్ మార్చని కంపెనీ. అయితే ఫ్రెండ్స్, మీరు ఎవరికి చెప్తారో వాళ్ళందరూ రావాలనే రూల్ లేదు. నచ్చని వాళ్ళు రాకపోతేనే మంచిది ఫ్రెండ్స్, మీరు నచ్చని వాళ్ళు రాకపోతేనే బెస్ట్. అయితే 57 మంది నా టీంలో వచ్చారండి. నేను చెప్పిన వాళ్ళందరూ రాలేదు. ఆ తర్వాత అందులో 30 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు. ఎవరైతే నా చేయి పట్టుకున్నారో ఈ రోజు వరకు నేను ఎవరు చేయి వదలలేదు ఫ్రెండ్స్. నేను పని చేస్తూనే పోతున్నా. అయితే దాని పర్యావసానం చూడండి, 71,964 మంది అండి. చూడండి, ఇంటి దగ్గర కూర్చోండి. ఇకపోతే 1% కదా చూడండి. 5 అంటే 30 కంప్లీట్ అయింది, 25 అంటే 99 కంప్లీట్ అయింది. పిరమిడ్ కాదని అర్థమైపోయింది ఇక్కడ, పిరమిడ్ స్కీమ్ కాదు ఇది. ఆ తర్వాత 125 అంటే 201 అయిపోయింది, 625 అంటే కాలేదు. నేను 100% కోసం కాదు కదా, 1%గా 1% అయిందా కాలే, 75% అయింది. ఇంకా 195 మంది కావాలి. 1506 మంది రెడ్ ఐడీలు ఉన్నాయండి. అయితే మీకు చెప్తున్న ఫ్రెండ్స్, 2024 వరకు ఇది 100% కాబోతుంది. ఎలా? నెక్స్ట్ షాపింగ్ ఫ్రీస్ అయిన పైన కూడా చేసుకోవచ్చుగా. ఎస్, ఆయన డబ్బులు సంపాదించి ఇక్కడ చేసుకుంటాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను కన్ఫర్మ్ కోటీశ్వర్ని, నేను రోజు పనిచేస్తున్నా, మీరు పనిచేయండి, కాపీ పేస్ట్ అయిపోయింది. సో 2 గంటల సమయం నేను ఇస్తున్నా, మీరు ఇవ్వండి 2 గంటలు. ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ, ఆ తర్వాత గోల్డ్ రాయల్టీ. నేను అయ్యాను, మీరు అవుతారు. నేను చేయగలిగినప్పుడు మీరు చేయగలుగుతారు. ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసుకోండి మీరు, ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. రాత్రికి ఆలోచన చెయ్యండి. 1% సక్సెస్ అయినా 2 కోట్లు ఉంది 5 సంవత్సరాల్లో. మీరు చేసే ఉద్యోగంలో, మీరు చేసే వ్యాపారంలో ఆ ట్రాన్స్పరెన్సీ ఉందా, ఆ పారదర్శకత ఉంటే ఫ్రెండ్స్, ఈరోజు మీ టైం నేను వేస్ట్ చేసినందుకు నన్ను మీరు సభాముఖంగా మన్నించాలి. ఆ తర్వాత చూడండి, డబ్బులు వస్తాయా సార్, టోటల్ అర్నింగ్ రిపోర్ట్. ఎస్ చూడండి ఫ్రెండ్స్, 1770 రూపాయలు నాకు ఎప్పుడో రిటర్న్ అయిపోయిందండి. 1 మినిట్ ఫ్రెండ్స్, 1 మినిట్ సర్చ్, సంథింగ్ ఈస్ డెవలపింగ్, ఏదన్నా ఎర్రర్ వస్తుంది. ఎస్ చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చినప్పటి నుంచి 2019 అక్టోబర్ చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు నాకు వచ్చినటువంటి డబ్బులు 780,734.64 రూపాయలు. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి దగ్గర కూర్చొనే 2 సంవత్సరాల నా ఇన్కమ్. ఒక పాన్ కార్డుకు ఒకటే అకౌంట్. ఆ తర్వాత 1770 రూపాయలు యాక్చువల్గా ఇది పెట్టుబడి అంటే కాదు, ఇది ఎప్పుడో రిటర్న్ అయిపోయింది నాకు. ఎందుకంటే దీని ద్వారా నేను నా టీవీ రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్, ఇన్సూరెన్స్ అన్ని వాడుకున్నాను. నాకు వచ్చినప్పుడు మీకు వస్తుంది. ఇక లాక్డౌన్లో చూడండి ఫ్రెండ్స్, ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. తర్వాత లాక్డౌన్ అనేది మీకు తెలుసు, లాక్డౌన్ పరిస్థితి ఎవరూ మర్చిపోలేము. 2020 మార్చి 22వ తారీఖు రోజు భారతదేశం అంతా లాక్డౌన్లోకి వెళ్ళింది. మరి అది కంటిన్యూ అవుతూ అవుతూ 31 అక్టోబర్ వరకు చూసుకుంటే దిస్ ఈజ్ లాక్డౌన్ ఇన్కమ్. స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లాక్డౌన్ ఇన్కమ్. 3,62,580 లాక్డౌన్ ఇన్కమ్. ఇందులో నుంచి 10% మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినాం. సోషల్ రెస్పాన్సిబిలిటీ చెప్తున్నా, ఎందుకంటే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. మనం ఏం పుణ్యం చేసుకున్నామో, ఇంటి దగ్గర కూర్చుంటే డబ్బులు వస్తున్నాయి. మరి పాపం వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు మన సోటి మిత్రులు ఉన్నారు కదా. కోవిడ్ ఫండ్ మనం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పాను, నిద్రపోయినా డబ్బులు వస్తాయి. కానీ ఇప్పుడు నిద్రపోవద్దు, మీరు పని చేసి నిద్రపోండి. 3 to 5 ఇయర్స్లో ఫ్రెండ్స్, రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. ఈజీ చైర్ కొనుక్కోండి, నేను కూడా ఈజీ చైర్ కొనుక్కుంటా. ఆ తర్వాత రిలాక్స్ గండి, డబ్బులు మాత్రం ఆగాయి మనకు, రియల్ ప్యాసివ్ ఇన్కమ్ మనకి ఇక్కడ ఉంది. అది రీఛార్జ్ అయితేనేమి, గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ అయితేనేమి, ఇన్సూరెన్స్ అయితేనేమి. చూడండి ఫ్రెండ్స్,
ఎవరో ఫ్లైట్లో పోతే మనకు డబ్బులు రావడం ఏంటండి, ఎవరో ఇన్సూరెన్స్ చేసుకుంటే మనకు డబ్బులు రావడం ఏంటండి, ఎవరో ఫ్లిప్కార్ట్లో కొంటే మనకు డబ్బులు రావడం ఏంటండి, అర్థం చేసుకోండి, ఎవరో అమెజాన్లో కొంటే మనకు డబ్బులు రావడం ఏంటండి. ఈరోజు ఈ క్షణంలో ఈరోజు 11వ తారీఖు చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇంత సత్యమైన వ్యాపారం నేను చూడలే ఫ్రెండ్స్. చూడండి 9:31:55 రైల్వే టైమింగ్స్ 11వ తారీఖు 9:41 మీ ఎంబడే ఉన్నా, 9:02 మీ ఎంబడే ఉన్నా, ఇగో 8 గంటలు ఒక్కరోజు 150 నుంచి 200 రీఛార్జ్లు అవుతున్నాయి. కంపెనీలో చూస్తే 5 లక్షల రీఛార్జ్లు జరుగుతున్నాయి మిత్రులారా. చూడండి నాకు రీఛార్జ్ ఇన్కమ్ నైట్ ఎప్పుడు వచ్చింది, ఈరోజు చూడండి ఫ్రెండ్స్, టుడే 12:23:31 4:16:14:14 నిద్రపోయే టైంలో కూడా డబ్బులు వచ్చే విధానం ఉంది, రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. రాత్రో రాత్రి కోటీశ్వరం కావాలని పెట్టుబడులు పెట్టేసేసి తెలియని కంపెనీలలో పోయి కష్టార్జితాన్ని వ్యర్థం చేసుకోకండి ఫ్రెండ్స్. ఎవడు మనకు డబ్బులు ఇవ్వడండి, ఇవన్నీ కూడా మోసం చేసి సంపాదించాలనే జనాల కుయోక్తులకు మీరు బలి కాకండి. సత్యమైన మార్గంలో 3 to 5 ఇయర్స్లో మనం కోటీశ్వరం అవుదాం ఫ్రెండ్స్. సక్రమమైన మార్గంలో సంపాదన వేరు, సంతృప్తి వేరు. ఇక్కడ వచ్చే ప్రతి పైసకు ఒక సంతృప్తి ఉంది, బయట వచ్చే పైసకు సంతృప్తి లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ షాపీ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ షాపీ అనేటటువంటిది మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం మనం. నేను కూడా ఏప్రిల్ మాసంలో నుంచి నేను ప్రొడక్ట్ కొంటున్నా ఫ్రెండ్స్. చూడండి బాటం నుంచి చూడండి మీరు, 10th April, 1st May, 1st May, ఆ తర్వాత 10th June, 19th June, 19th June, 21st June, 21st June, 17th July, 17th July, 17th July, 18th August, 18th August, 9th September. చూడండి ఫ్రెండ్స్, 9th September, 14th September, 15th September, 16th September, 16th September, 25th September, 16th October. నేను చెయ్యంది నేను చెప్తలేను ఫ్రెండ్స్. నేను ఆరోగ్యాన్ని కాపాడుకుంటే నెలకు 4 కోట్ల ఇన్కమ్ ఉంది, మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కలిసి మనం పనిచేద్దాం, మన కుటుంబాలను బాగుపరచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరచుకుందాం, మన దేశాన్ని బాగుపరచుకుందాం సక్రమమైన మార్గం. సో ఫ్రెండ్స్, ఈరోజు మీ విలువైనటువంటి సమయం ఇచ్చి వచ్చిన మీకు, మీరు రావడానికి కారకులైన మీ సీనియర్స్, అదేవిధంగా మనకు సహకరించిన ప్రతి పరికరానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం 6:55 క్వశ్చన్ ఆన్సర్ సెషన్, ఆ తర్వాత ఎడ్యుకేషన్ ఎక్సలెంట్ సెషన్, క్రమశిక్షణతోటి కోటీశ్వర్లు ఎలా కావచ్చు, రేపటి సెషన్ ఉంటుంది మిత్రులారా, డోంట్ మిస్. అప్పటి వరకు సెలవు, గుడ్ నైట్, శుభరాత్రి.